బ్రేకింగ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండాలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ గిరిజన భరోసా యాత్ర నేపథ్యంలో భారీగా బీజేపీ కార్యకర్తలు గుర్రంపోడు తాండాకు చేరుకున్నారు. గిరిజన భూముల్లో కబ్జాదారులు ఏర్పాటు చేసుకున్న షెడ్ను బీజేపీ కార్యకర్తలు తొలగించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్కు యత్నించారు. పోలీసులపై ఆందోళనకారులు ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్ రెడ్డి. మునిష, బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, అదేవిధంగా సీనియర్ నాయకురాలు విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ సహా పలువురు నాయకులు కూడా దాదాపుగా వందలాది వాహనాల్లో గుర్రంపోడు తండాకు చేరుకున్నారు. నిజానికి 4 గంటల సమయంలోనే వారికి సంబంధించి ఆ ప్రాంతంలో సభ ఉంది, పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే కోదాడ హుజూర్ నగర్ అక్కడి నుంచి గుర్రంపోడు తండా చేరుకోవడానికి కూడా దాదాపుగా 2 గంటల ఆలస్యమైన చెప్పుకోవచ్చు. వాళ్ళు సభ స్టేజ్కి చేరుకునే క్రమంలోనే కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా స్థానిక గిరిజన నాయకులు కార్యకర్తలు కూడా వివాదాస్పద భూమి 540 సర్వే నంబర్కు సంబంధించి కూడా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆధీనంలో ఉన్న భూములపై కూడా దాడులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రిజోర్స్ లో కూడా చూస్తున్నాం, అతనికి సంబంధించిన షెడ్ను దాదాపుగా నేలమట్టం చేసే విధంగా కూడా, షెడ్కు సంబంధించి దాదాపుగా ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చుట్టూరా ఉన్న ఫెన్సింగ్ సంబంధించిన స్తంభాలు కూడా ఊడదీసే పరిస్థితి నెలకొంది. వారు నడుపుకునే క్రమంలో ఆ ప్రాంతానికి సంబంధించి మఠంపల్లికి సంబంధించిన పోలీసులు, హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా వారు నడుపుకునే ప్రయత్నం చేశారు. ఇందులో కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి, అదేవిధంగా కార్యకర్తల పలువురికి కూడా గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1986 నుంచి కూడా నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితుల కోసం ఆనాటి ప్రభుత్వం కూడా వారికి ఈ గుర్రంపోడు తండాలో కూడా డి పట్టాలను జారీ చేసింది. అంటే అటవీ ప్రాంత భూములు, అదే కొన్ని రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను వాళ్ళకి సాగు కోసం కూడా చెట్లు ఉండడం వల్ల కొంతమంది ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో వారికి కేటాయించిన భూములు అలాగే ఉండిపోవడం, భూముల ధరలు పెరుగుతున్న కాలంలో 2001 నుంచి 2012 వరకు కూడా సదరు భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫేక్ పట్టాలు కూడా, అదేవిధంగా పాస్బుక్ కూడా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న సర్వే నెంబర్ లో 1870 ఎకరాలకు గాను 520 ఎకరాలు మాత్రం డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇందులో 520 ఎకరాలకు సంబంధించి ఉన్న భూముల్లో 2-3 రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా 2-3 పాస్బుక్లు ఉన్న దాఖలా కూడా కనిపిస్తుంది. దీంట్లో ఫేక్ పాస్బుక్లతో కూడా పెద్ద ఎత్తున కూడా స్థానిక బ్యాంకులు కూడా లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైరెడ్డి వచ్చిన తర్వాత వారికి ఆయన అండగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్లకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన డి పట్టాలకు సంబంధించిన కాగితాలను తీసుకొని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దగ్గర పలువురు మార్లు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ ధర్నా ఆందోళన చేసిన నేపథ్యంలో వినయ్ కృష్ణారెడ్డి హుజూర్ నగర్ ఆర్డీఓని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1986 నుంచి స్థానికంగా 2019 వరకు కూడా జరిగిన భూ లావాదేవీలు, ఆ ప్రాంతంలో ఉన్న వివాదాలకు సంబంధించి కూడా ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఆ కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఇద్దరు ఎంఆర్ఓల పాత్ర కూడా బయటపడింది. రెవెన్యూ ఎవరైతే ఇద్దరు ఎంఆర్ఓలు ఆ కాలంలో పనిచేశారో వారు ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ఆధీనంలో ఉన్న భూములు, మరికొన్ని డి పట్టాలు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా ఉన్న భూములను కూడా ఇతరుల పేరు మీద బదిలీ చేసినట్టు, అదేవిధంగా పహనీళ్ళలో కూడా దిద్దినట్టు కూడా బయటపడింది. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ ఆ ఇద్దరు ఎంఆర్ఓలను 4 విఆర్ఓలను కూడా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 120 ఎకరాలను మాత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా 412 ఎకరాలకు సంబంధించి రాయలసీమకు సంబంధించిన ఓ వ్యక్తి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద కూడా ఉంది. తాను నిజమైన లబ్ధిదారుల దగ్గర భూములు కొనుగోలు చేసినట్టు కూడా తను ఆధారాలు అంటే పత్రాలను పాస్బుక్లను కూడా చూపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కోర్టులో వివాదం కొనసాగుతుంది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా పలు సంఘాలు నాయకులు కూడా 2-3 నెలలుగా ఆ వివాదాస్పద భూముల్లో పర్యటిస్తున్నారు. గిరిజనులకు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు భరోసా ఇస్తూ వస్తున్నారు.
తాజాగా చూసుకుంటే గిరిజన భరోసా యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా వారికి ఓదార్చడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కూడా ఈ యాత్ర నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం యాత్రకు సంబంధించి 4 గంటల సమయంలో వారికి సంబంధించి బహిరంగ సభ కూడా ఉంది. ఈ బహిరంగ సభ స్టార్ట్ కావడానికి ముందే ఎవరైతే బాధితులు, అదేవిధంగా నాయకులకు సంబంధించి కూడా వారు కొంతమంది కార్యకర్తలు, గిరిజనులు కూడా ఆ వివాదాస్పద భూముల్లోకి వెళ్ళడం, ఈ రకంగా వాటిని ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది. షెడ్డుని సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం, వాటిని కూలదీసే పరిస్థితి, ఆ పిల్లర్స్ ఎవరైతే సెన్సింగ్ ఉన్నదో దాన్ని ఊడదీసే పరిస్థితి, అడ్డుకున్న పోలీసుల మీద కూడా దాడి చేసే పరిస్థితి, కొంతమంది కార్యకర్తలకు కూడా గాయాలని, ఒక్కసారిగా ఇదంతా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ కూడా అదనపు బల్లగాలం కూడా అక్కడికి మోహరించేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలంటూ కూడా గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, కోదండ రామ్ లాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే 1986 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ భూముల మీద కూడా చాలా మంది చేతులు మారిపోయాయి. ఎవరైతే అప్పట్లో దొంగతనంగా, అన్యాయ ప్రాంతంగా రెవెన్యూ అధికారులు ఓవర్చుకొని భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని ఇతరులకు అమ్మారు. ప్రస్తుతం ఉన్నవారు కూడా వాళ్ళు ఇతరుల నుంచి కొన్నవారే కావడం, ఇందులో దోషులు ఎవరో తెలియాలని కూడా వాళ్ళు ఈ రకంగా సిబిసిఐడి ఎంక్వైరీ కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా కాంగ్రెస్ హయాంలో గతంలో 3 పర్యాయాలు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. ఉత్తమ్ కూడా దీన్ని ఖండిస్తూ కూడా ప్రస్తుతం ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలోనే టీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు కొందరు ఈ భూములను మనం ఆక్రమించారంటూ కూడా గత నెలలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ భూముల మీద కూడా ఫీల్డ్ విజిట్ చేసి వారికి బాధితులకు కూడా భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ 540 సర్వే భూములకు ఒక పరాకాష్ఠగా చేరింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు కూడా ఎంటర్ కావడం, టీడీపీ ప్రజా సంఘాలు కూడా ఎంటర్ అయ్యాయి. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. ఈ రకంగా చూస్తే ఆ గుర్రంపోడు మండలంలోని 540 సర్వే నెంబర్ పరిధిలో ఉన్న భూముల చుట్టూ కూడా రాజకీయ పార్టీల రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రకంగా ఒక పార్టీ మీద మరొకరు, మరొక పార్టీ మీద మరొకరు దుమ్మెత్తి పోసే పరిస్థితి నెలకొంది. ఈ గిరిజనులు ఎవరైతే నిజంగా గిరిజనులు బాధితులు ఉన్నారో వారికి మాత్రం ఇప్పటివరకు న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేసి సిబిసిఐడి లాంటి ఎంక్వైరీ చేస్తే తప్ప ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది కూడా బయటపడుతుంది. నిజమైన ఎవరైతే అప్పట్లో డీ పట్టాలు ఉండి కూడా, పత్రాలు చేతిలో ఉండి కూడా భూముల మీదకి వెళ్ళని పరిస్థితి ఉంది, ఎవరైతే వాళ్ళు నిజంగా తమవే భూములన్న వాళ్ళు వాదిస్తున్న వాళ్ళకు కూడా భూముల మీద వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఈ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ భూముల వివాదం బయటకు పడే పరిస్థితి లేదు. మరోవైపు ఈ భూములన్నీ వివాదం కాస్త రాష్ట్ర స్థాయిలో ఒక రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో హుజూర్ నగర్ లో ముఖ్యంగా గుర్రంపూడి తండా కేంద్రంగా కూడా ఈ భూ వివాదం రత్తరత్తగా మారి ఈ రకంగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. మోనిష, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్ రెడ్డి. అయ్యో